رام بابو غودلي تشيلني بينا يه غودلاي في لاتر بيتني تندر كانسل جاي بيستا نميد كيس بيتال سوستة دي أمان نانكو تارا أمانو يورني سوبر فيزر يورني يكاد مي فيزيت يكادون دي كرا أتين هريستلو مي فيزيت يكادون دي إينال ليدو غاتنال ليدو إني سنترل مي رينشارج مينام أنا أشوف حجرين ذيك بعدها بتشوف. نمبر ما كونتاكت نمبر ني فون نمبر تيسكون را ني فون لو انتدي ميمو فون جيستام ليجل ميترولوجي వచ్చారా వచ్చేసారు వేయింగ్ మిషన్ తీసుకురండి వేయింగ్ మిషన్ కావాలండి మీరు మేము అంగన్వాడి సెంటర్ ఎక్కడ వినే వేయింగ్ మిషన్ రావాలి లోపలికి ఇగబెట్టు ما نافون نسرا ميرا كالبيرا يورو غودلا دنا هلو يا يم بيرا مانو ها رام باب غودلا چنو بينا يين غودلا هاي وي لاغون دي منا تايم پاس كيستا ونا را ميرو يين ويتو ناي بابو يين چنو چنو يدو పదమూడు వందల గ్రాములు ఉన్నాయి పదమూడు వందల గ్రాములు ఉన్నాయి పదహైదు వందల చిల్లర ఉండాలా నీ ఏజెన్సీ క్యాన్సిల్ చేస్తాం బాబు నువ్వు గ్రేడింగ్ చేసి ఇవ్వాలా ఏంది నీ ఇష్టం వచ్చినట్టు ఇస్తే ఎట్లా అర్థమవుతుందా నీకు ఇప్పుడే నేను కంప్లైంట్ పెడతా కలెక్టర్ గారికి జేసీ గారికి నీ ఇష్టం వచ్చినట్టు ఇస్తే ఏమైనా తమాషాలు అండర్ వెయిట్ వస్తున్నాయి ఇక్కడ ఏందయ్యా నీకేమైనా కొంచెం ఆలోచన శక్తి లేదా కొంచెం గ్రేడింగ్ చేయాలా కొంచెం మినిమం 50 గ్రాములు 47 48 49 50 గ్రాములు ఉండాలి ఒక గుడ్డు 30 గ్రాములు 35 గ్రాములు ఉంది 32 గ్రాములు ఉంది బాబు ఒక గుడ్డు నీ ఇష్టం వచ్చినట్టు ఇస్తే ఏమైనా పిల్లలు కడుపు కొడదామని ఉన్నాను ఎట్లా నీ మీద యాక్షన్ తీసుకుంటాం ఇట్లయితే ఏంది అది వాళ్ళు ఏదో వాళ్ళు వాళ్ళ తొందరలో బిజీ ఉంటారు ఏంటో అది దించిపోతే ఎట్లా పాపం వాళ్ళకు నువ్వు పద్ధతి మార్చుకోరా నువ్వు ఇమీడియట్ గా ఈరోజు మార్చి ఇవన్నీ ఎవరో చూడు లేదంటే నేను లెటర్ పెట్టి నీ టెండర్ క్యాన్సిల్ చేపిస్తా ఏమేమి ఇట్లా చేస్తే ఎట్లా నీ మీద కేసు పెట్టాల్సి వస్తుంది ఏమని అనుకుంటా అడగమను మార్పిచ్చి మాకు ఫోటోలు పెట్టాలా ఆమెకు ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్తా ఉన్నాం మేము మార్పిచ్చి మాకు ఫోటోలు పెట్టాలా సాయంత్రం లోపు మార్చాలి చూడు మినిమం 1580 గ్రాములు ఉండాలి ఒక ట్రే కూర్చో ప్రశాంతంగా ఏం తొందర లేదు కూర్చో తల్లి ఏమి ఏమి ఇబ్బంది లేదు కూర్చో సార్ మాది రాజమండ్రి రూరల్ శానిటోరియం చెంచు కాలనీ కోరుకొండ రోడ్డు ఇదేనా మా అంగన్వాడీలో ఎప్పుడూ నిల్వ గుడ్లు ఇస్తున్నారు అడుగుతుంటే మాకు సంబంధం లేదు అని అంటున్నారు సార్ పిల్లల ఆహారం గుడ్డు బాగోదు సార్ మీరు కొంచెం చూడండి సార్ చెప్తున్నా అంటే ఉండు ఏబిసిడీలు గారు ముందు నీతో మాట్లాడండి అదేం తొందర లేదు నేనేమంటున్నానంటే అమ్మా ఏం పేరు నీ పేరు బేబీ గారు విను బాగా వేరు నేనేమంటున్నానంటే వాళ్ళు ఇప్పుడు గుడ్లు నిలువ అనేది అది నిలువేం ఉండదు వాళ్ళు 15 రోజులక ఎన్ని రోజులకు ఒకసారి ఇచ్చేది మనం 10 రోజులకు ఒకసారి ఎక్స్ వస్తాయి గుడ్లు నిలువ అనేదే ఉండదు వాళ్ళు ఏదో వాళ్ళకు ఎప్పుడో ఏదో జరిగి ఉంటుంది పెట్టింటారు అదేం ప్రాబ్లం లేదు మీరు కొంచెం జాగ్రత్తగా ఈ గుడ్లు మీరు తీసుకోకూడదు ఈ అన్సైజ్ ఉండేటి అసలు తీసుకోకూడదు గట్టిగా చెప్పాలి అతనికి ఇప్పుడు ఒకసారి చెప్తే రెండుసార్లు చెప్తే మూడోసారి కరెక్ట్ చేస్తాడు కదా కాబట్టి మీరు గట్టిగా చెప్పండి మీ ఇష్టం వచ్చినట్టు ఈ గుడ్లు ఇచ్చిపోతే మాకు ఫుడ్ కమిషన్ చైర్మన్ సార్ వస్తారు మా పీడీ మేడము సూపర్వైజరు సిడిపి వాళ్ళు వస్తారు వాళ్ళందరూ కూడా ఎవరండి సూపర్వైజర్ ఎవరండి
ఏందమ్మా గుడ్లు చూసారమ్మా ఏంది 1350 గ్రాములు ఉంటే ఎట్లా 1880 గ్రాములు ఉండాలా ఒక గుడ్డు 32 గ్రాములు ఉంది 50 గ్రాములు పైన ఉండాలా అంటే 47 48 49 50 51 గ్రాములు ఉండాలా అట్లుంటే ఎట్లండి చూసారా ఎక్కడ మీ విజిట్ ఎక్కడ ఉంది ఇక్కడ అటెండెన్స్ లిస్టులో మీ విజిట్ ఎక్కడ ఉంది ఈ నెల లేదు గత నెల లేదు ఫిబ్రవరి నెల ఉంది మార్చి లేదు ఏప్రిల్ లేదు ఎన్ని సెంటర్లు మీరు ఇన్ఛార్జ్ మేడం మరి ఏముందమ్మా రెండు నెలలకు 3 విజిట్స్ రావచ్చు 2 నెలలకు 3 విజిట్స్ రావచ్చు రావాలా మీరు ఖచ్చితంగా తిరగాల మీది బాధ్యత మీకు మేమైపిస్తా వాళ్ళది కాదు వాళ్ళు తప్పు చేస్తే మీరు తప్పు ప్రోత్సహించినట్టే లెక్క ఎందుకంటే మీ ఇన్స్పెక్షన్స్ లేవు గుడ్డు చూసారా 32 గ్రాములు ఏంది పాముగుడ్లాయి చూడండి అమ్మా అర్థం చేసుకోవాలా మీరు సిడిపిఓ గారు ఎవరు చూడండి మేడం చూసారా పరిస్థితి ఇది స్టెప్ బై స్టెప్ ఉంటుందండి అంగన్వాడీ ఆయా వర్కరు సూపర్వైజరు సిడిపిఓ పీడీ గారు అందరికీ పోతాయి ఇది ఎట్లంటే చేస్తే ఎట్లయితుందండి ఏది అంత దారుణమా మరి వీఆర్ పేయింగ్ 500 రూపీ ఫర్ ఈచ్ ఎగ్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏందో ముష్టి పడేసినట్టు మన మొహాన్ పడేస్తే మన పిల్ల పేద పిల్లలకి ఇస్తా ఉన్నామండి ఒకరికి 60 గ్రాములు ఉండే గుడ్డు ఒకరికి 30 గ్రాములు ఉండే గుడ్డు ఇవ్వలేం కదా యావరేజ్గా 47 48 49 50 51 52 ఆ రేంజ్లో ఉండాలి కొంచెం ఒక ట్రే 1880 గ్రాములు అబో ఉండాలా చూడమ్మా బాధ్యాలు తల్లి మీరు కంప్లైంట్లు పెడతా ఉంటారు మీరు అన్నీ మీరు మంచిగా చేస్తే మీకు ఇబ్బంది ఉండదు ఎవరేమన్నారు మిమ్మల్ని మనం తల ఎత్తుకొని తిరగచ్చు అర్థమవుతుందా బాగుంది అటెండెన్స్ బాగా మెయింటైన్ చేస్తున్నావు కరెక్ట్గా ఉన్నాయి ఈ విజిటింగ్ కార్డుకు ఫోటోలు పెట్టు తీసి వాళ్ళు మార్చినాక ఈరోజు తల్లి అబ్బాయి గట్టి వార్నింగ్ ఆ గుడ్ల తనకి వార్నింగ్ ఫుడ్ కమింగ్ చైర్మన్ వచ్చిన నీ మీద లెటర్ రాస్తా అన్నాడు కలెక్టర్కు జేసీకి నీ టెండర్ క్యాన్సిల్ చేపిస్తా అన్నాడు అండ్ నువ్వు ఇంకోసారి ఇటు చేసినావు అంటే మటుకు నేను సార్కే చెప్పేస్తా నీ ఇష్టం నాయన నువ్వు కూడా బెదిరియాల అర్థమైంది తల్లి ఏం భయపడు కాకు బాజీ మరి చెక్ చేస్తే ఇదేందండి చూసారా నేను ప్రతి ట్రే చూడలేమండి యావరేజ్ కళ్ళకు చూస్తానే మనకు విలువ వేటి తీసి పక్కన ఇచ్చేయాలి అతని మనము ఒక 10 నిమిషాలు కేటాయించి వాడు ఒక 10 ట్రేలు దించుతారండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 ట్రేలు దించుతారు 1 బై 1 తీసి ఆయమ్మ ఈమె ఇద్దరు తీసి పెట్టుకుంటా ఆ చిన్న చిన్న ఎన్ని తీసి గ్రేడింగ్ చేసేయాలి చేసి ఇవన్నీ ఒత్తు బాబు మాకు ప్రాబ్లం వస్తుంది అని చెప్పి గట్టిగా చెప్పాలి అదే మీరు ఫాలోఅప్ చేయాలి వాళ్ళని జాగ్రత్తగా సూపర్వైజర్ అమ్మా నువ్వు జాగ్రత్త తల్లి బాగా ఫాలోఅప్ చేయాలి